ప్రథమం దేవగురు ద్విజన్మ బలసేవల్ దాన ధర్మాదులన్ గత జన్మం వల ఈశ్వరున్ హరిజగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేనిన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిద్యుతులైపోదురుగాక సంగరములో చేదీశ ముఖ్యాధములు అంటూ రుక్మిణీ కళ్యాణం లేఖలో ఆమె ఏది చేసినా ఆయన కోసమే. ఆఖరికి ఒకనాడు సీతమ్మగా వచ్చింది. నిజంగా ఎక్కడో ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద ఉన్నాడు రామచంద్రమూర్తి. బాహ్యంగా రామాయణాన్ని ఆలోచిస్తే సీతమ్మ నుంచి ఎడబాటు పొందాడు. సీతమ్మ బ్రతికుందో బ్రతికిలేదో అన్ని దిక్కులకు వెళ్ళినటువంటి వానరములు వచ్చేసాయి. ఒక్క దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరములకు ఇచ్చినటువంటి సమయమా మించిపోయింది, తిరిగా రాలేదు. ఎలా ఉందో సీతమ్మ. ఇక్కడ సీతమ్మ రాముడి కన్నా పెద్ద కష్టంలో ఉంది. అసలు రామాయణంలో కష్టం ఎవరిది అంటే సీతమ్మదే. రాముడు పడుతున్న కష్టాన్ని చెప్పుకోవడానికి రాముడికి పక్కన ఆంజనేయస్వామి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, లక్ష్మణస్వామి ఉన్నాడు. తన పడిన కష్టాన్ని చెప్పుకోవడానికి పక్కన వేరొకరు లేరు. కష్టం చెప్పుకోవడానికి ఇంకొక మనిషి కూడా లేకపోవడం పెద్ద కష్టం. సీతమ్మని పెద్ద కష్టం. అంత కష్టంలో ఉన్న వ్యక్తి దగ్గరికి స్వామి హనుమ వచ్చి రామచంద్రమూర్తి క్షేమవార్త చెప్పి ఒక మాట అన్నారు. అమ్మా ఎందుకమ్మా బెంగపెట్టుకుంటావు, 2 నెలలు గడువు ఇచ్చాడు, 1 నెలే బ్రతికుంటానంటావు ఎందుకు, నా భుజం మీద కూర్చో, ఎలా తీసుకెళ్తాననుకుంటున్నావు. ప్రాపయిష్యామి చక్రాయ హవ్యం హుతమివానలా, ఎంత మర్యాదగా మాట్లాడారు. యజ్ఞం చేసినప్పుడు స్వాహ అంటూ అగ్నిముఖంగా హవిస్సునిస్తే అగ్నిహోత్రుడు ఎంగిలి చేశాడు అని అనిపించుకోదు. ఆ అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి హవ్యాన్ని దేవతలకు ఇస్తే అది పవిత్రమైనట్టుగా నిన్ను నా భుజం మీద కూర్చోపెట్టుకుని ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదాల విందముల ఎందు సమర్పించి కృతకృత్యుడను అవుతానమ్మా, వచ్చిన భుజం మీద కూర్చో అన్నారు. ఆ తల్లి పక్కున నవ్వింది, నువ్వే బొటన వేలుంటున్నావా, ఎందుకని సుందరకాండలో అన్వేషణ చేసినప్పుడు బొటన వీలంత అయిపోయారు. సూర్యేచాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం చకమాత్ర సంభవోద్భుత దర్శన పిల్లి పిల్లంతున్నారని వాల్మీకి మహర్షి వర్ణించారు. నువ్వే ఇంతున్నావా, నీకో ఇంత భుజమా, దాని మీద నేను కూర్చోనా, 100 యోజనముల సముద్రాన్ని దాటిస్తావా, వానర బుద్ధి బయట పెట్టుకున్నావోయ్ అంది. ఎక్కడ లేని పౌరుషం వచ్చింది ఆయనకి. అమ్మా నేనంటే ఇంతే అనుకున్నావా, చూడమ్మా నా రూపం ఎలా ఉంటుందో అని చూపించారు. మేరుమందర శంకాశౌభవౌ దీప్తానల ప్రభా అగ్రత వ్యవతస్థే చా సీతాయా వానరోత్తమ. మేరుపర్వత శిఖరములు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి కాల్చిన పెనంలో ముఖం పెద్ద పెద్ద దంష్టలతోటి పరిఘల వంటి భుజాలతో నిలబడ్డారు. అమ్మాయి ఇప్పుడు వచ్చి కూర్చో అన్నారు. రామచంద్రమూర్తి లేనప్పుడు మారీచుణ్ణి అడ్డుపెట్టి లక్ష్మణస్వామిని దూరంగా పంపించి రావణాసురుడు నన్ను అపహరించి తీసుకొచ్చాడు. అప్పుడు నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో ఉన్నాను కాబట్టి రావణుడు తీసుకొస్తుంటే ఆ రామ హా లక్ష్మణ అన్నాను తప్ప వేరొక అవకాశం లేదు. స్త్రీగా పాతివ్రత్యాన్ని ప్రకటించాను కాబట్టి శక్తి ఉన్నా రావణుడిని దగ్ధం చేయలేదు. ఆవిడే చెప్పింది రావణాసురుడితో, అసంధీషత్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మభి తేజస. రామచంద్రమూర్తి ఆదేశం లేదు కాబట్టి విడిచిపెడుతున్నాను, కానీ లేకపోయినట్టయితే నా పాతివ్రత్య శక్తి చేత నిన్ను భస్మరాశిగా చేసేయగలం, ఏమనుకుంటున్నావో రావణ అంది. అంతటి పాతివ్రత్యాన్ని ప్రకటించింది, రాముడు రావాలి, నన్ను రక్షించాలి. అటువంటిది రాముడు లేనప్పుడు రావణుడు అపహరించాడు, రావణుడు చూడనప్పుడు రాముడు వానరుణ్ణి పంపించి అపహరించి తీసుకుపోయాడు. ఏమిటి తేడా అని రేపు లోకం అంటుంది. నేను ఎంత కష్టంలో ఉన్నా రాను, రాముడే రావాలి. రాముడే వచ్చి రావణ సంహారం చేసి నన్ను తీసుకెళ్ళాలి, దానివలన నాకు కష్టం కలగచ్చు, ఇంకొక నెల ఇక్కడ ఉండవలసి రావచ్చు, ప్రాణమే పోని. రాముడి కీర్తికి అపకీర్తి కలిగితే, రాముడి కీర్తికి మచ్చొస్తే నేను తట్టుకోలేను. అందుకని రాముడే రావాలి. భర్తృభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వానర పొంగవ. రాముని యందు ఆ భర్త యందు నాకున్నటువంటి విశేషమైనటువంటి భక్తి కారణంగా ఆనాడు కష్టంలో ఉండగా రావణుడు తెచ్చాడు నన్ను నేను రక్షించుకోలేనప్పుడు, స్వచ్ఛందంగా నా అంత నేనుగా నా బుద్ధితో ఇవ్వాల నీతో కలిసి రామచంద్రమూర్తి దగ్గరికి మాత్రం రాను, నీ భుజం మీద కూర్చోను, నిన్ను ముట్టుకోను, పుత్రసముడివే కావచ్చు. అంతటి హనుమ 2 చేతులెత్తి నమస్కారం చేసి ఓ మాట అన్నారు. అమ్మా భర్తృభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వనర పుంగవా అన్నావే తల్లి, ఇది నీకు కాబట్టి చెల్లింది, ఎవరనగలరమ్మా. యుక్తరూపం త్వయాదేవి భాషితం శుభదర్శనం సదృజం శ్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. సాధ్వీ అంటే మహాపతివ్రత. మహాపతివ్రతవ కనుక ఇంత కష్టంలో ఉన్నా కూడా
రాముని యొక్క గౌరవం గురించి ఆలోచించావు తప్ప నువ్వు కేవలం ఈ కష్టం నుంచి బయటపడడం గురించి ఒక్క క్షణం ఆలోచించలేదే. అమ్మా ఏమి పాతివ్రత్యమమ్మా, రెండు చేతులెత్తి నమస్కారం చేస్తున్నానమ్మా అని అంజలి ఘటించారు. ఎక్కడ ఉండనివ్వండి, ఆ తల్లి యొక్క పాతివ్రత్యం అటువంటిది. అందుకే ఆమె స్త్రీ మహిళ మొట్టమొదట లోకంలో ఉండేటటువంటి స్త్రీలకందరికీ కూడా ఆదర్శ మహిళ అని పిలవవలసి వస్తే ఎవరు అంటే లక్ష్మీదేవి. ఆమె లోకానికి నిరూపణం చేస్తుంది, ఇలా ఉండాలి సుమా అని నిరూపణం చేసేది ఎవరు అంటే ఆ తల్లి. అందుకే బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహినీయోజ్వల పాదరేణుమ కణసంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లె కంచనది నేమం వేమియుండేక నీపాద యుగాహతింబడసనీడచ్చద్భుతం విశ్వరా అంటారు పోతన గారు భాగవతంలో. బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణు సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లికాంచే. ఆవిడికి శ్రీ మహిళారత్నము అని కీర్తి కట్టబెట్టారు పోతన గారు. అటువంటి తల్లి ఆమె నిత్యానపాయని, మహాపతివ్రత, ఎన్నడూ స్వామిని విడిచిపెట్టి ఒక్క క్షణమైనా ఉండరు. అయితే మీరు ఇక్కడ ఒక్క మాట నన్ను అడగచ్చు, మరి రాముణ్ణి విడిచిపెట్టి సీతమ్మ ఉందిగా అనొచ్చు. దానికి సమాధానం రామాయణంలోనే ఉంది. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చచి ధర్మాత్మా ముహూర్తం అభిజీవతి అంటారు శంషమావృక్షం మీద కూర్చొని హనుమ. అసలు సీతారాములు ఇద్దరూ ఎప్పుడూ ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉన్నవారు కాదు. సీతమ్మ యొక్క మనసులో రాముడు ఉన్నాడు, రాముడి మనసులో సీతమ్మ ఉంది. ఆవిడే చెప్పింది ఒక చోట, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అంది. గురై నీ శక్తి చేత నువ్వు నన్ను వేరు చేయగలను అనుకుంటున్నావా రామచంద్రమూర్తి నుంచి? పాలు, పాలని పాల యొక్క తెల్లతనము, పువ్వు, పువ్వు యొక్క సౌగంధము, చంద్రుడు, చంద్రుడి యొక్క వెన్నెల ఎలా విభజింపబడవో, వేరు చేయబడవో, అలా నేను రాముడు అవిభాజ్యములు, మేమిద్దరం వేరయ్యే వాళ్ళం కాం, ఎప్పుడూ కలిసే ఉంటాం తత్వత. అందుకే ఆమె ఎప్పుడూ ఆయనని ఆశ్రయించి ఉంటుంది, ఇద్దరూ కలిసి ఉంటారు. మనం కూడా ఉపాసనలో ఎలా కోరుకుంటామంటే, అమ్మా నువ్వు ఒక్కదానివి కనపడు అని ఎప్పుడు అడగం, అమ్మా స్వామితో కలిసి నాకు దర్శనమివ్వి అని అడుగుతాం. అందుకే పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో ఎలా కనపడాలి అమ్మవారు అంటే ఓ మాట చెప్పారు, అమ్మా మాకు ఎలా కనపడ్డాలో తెలుసా, అనుకలతను కాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజ శాఖ శ్రీ సఖానోకహర్తి స్థననయనగుళుచ్చ స్పానపుష్పద్విరేపా రచయితుమయి లక్ష్మి కల్పవల్లీ కటాక్షాం అన్నారు. కల్పవల్లి అని పిలిచారు, అమ్మా నువ్వు మాకు ఎలా కనపడాలో తెలుసా. ఆ శ్రీమన్నారాయణుడు అనేటటువంటి పెద్ద వృక్షం భగవంతుణ్ణి ఎక్కడ చెప్పిన చెట్టుగా చెప్తారు. కిష్కింధకాండలో రామాయణంలో రాముడి యొక్క గొప్పతనాన్ని చెప్తూ తార చెట్టుతో పోల్చి, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంసరేశ్చైవ యశస్చైక భాజనం అంటుంది. అటువంటి చెట్టు ఇంకొకటి లేదు, ఆ చెట్టు లాంటి వాడు భగవంతుడు. ఆయన దగ్గరకు వెడితే చాలు, ఆయన పాదాల దగ్గరికి వెడితే చాలు నేడిచ్చేస్తుంది. నువ్వెవరు ఏమిటి, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష భగవంతుడికి ఉండదు.